రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద స్పందిస్తూ అందరూ హ్యాష్ట్యాగ్ జస్టిస్ అని ట్రెండ్ చేశారు. ఇదేమీ మనకి కొత్త కాదు, మనకి ఏవో తెలిసినప్పటి నుంచే ఉన్నాయి. చిన్నప్పుడు పేపర్లలో టీవీలలో వేసి రోడ్ల మీద ర్యాలీలు చేసి న్యాయం కోసం ధర్నాలు చేసేవారు. ఇప్పుడంతా మోడర్న్ కాబట్టి సోషల్ మీడియాలో స్టేటస్లు స్టోరీలు పెట్టారు. కానీ ఇలా ర్యాలీలు చేసి స్టోరీలు పెట్టడం వల్ల మనం కోరుకునే మార్పు వస్తుందా? డెఫినెట్గా రాదు. జస్ట్ ఆ విక్టిమ్ మీద సింపతి తప్ప. ఒకసారి కేసులు చూస్తే పాతికేళ్ళ యువతిని రేప్ చేసి చంపేసిన నలుగురు కుర్రాళ్ళు, మద్యంలో కూతురు ఒంటి మీద చేయి వేసిన కన్న తండ్రి, జాలి దయ లేకుండా 8 ఏళ్ల పాపపై అఘాయిత్యం చేసిన దుర్మగులు, చెప్తుంటేనే చండాలం ఉన్నాయి కదా, ఇంకా చాలానే ఉన్నాయి అంటే. మనిషి అన్న డబ్బుడు ఇలాంటివి చేయడు. ప్రతి మనిషికి ఆడైనా మగైనా కామం అనేది కోసంత క్వాంటిటీలో ఉంటుంది. అది లిమిట్లో ఉంటేనే లస్ట్కి కూడా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కామన్ ఆడలన్నీ యాక్టివేట్ అయ్యి బౌండరీలు దాటేస్తాయి. అప్పుడే మనిషిలో నుంచి ఓ మృగం బయటకు వస్తుంది. అది ఎప్పుడెప్పుడు వస్తుందని మనం చెప్పడం, మధ్యమతిలో రావచ్చు, డ్రగ్స్లో ఉన్నప్పుడు రావచ్చు, అమ్మాయిలు ఫ్యాషన్ పేరుతో వేసి ఎక్స్పోజిన్ డ్రెస్సు చూసి రావచ్చు, మేబీ ఒక్కోసారి పోర్న్ వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పోర్న్ని పోర్న్లో చూడట్లేదు, అందులో కూడా ఫ్యాంటసీలు కావాలి మనకి. స్టెప్ మామ్, స్టెప్ సిస్టర్, స్టెప్ డాటర్, మామూలు వీడియోస్ చూస్తే పని అవ్వదు, ఇలాంటి ఫ్యాంటసీలు ఉంటేనే ప్లెజర్. పోనీ చూసినట్టు వదిలేస్తారంటే అది లేదు, అవి చూశాక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే లస్ట్తో చూడడం స్టార్ట్ చేస్తారు, అందులో చూసినట్టు ఎక్స్పెరిమెంట్లు చేయాలనిపిస్తుంది. అప్పుడే మనుషుల్లోంచి మృగాలు బయటకు వచ్చేది. అది మీతో కలిసి తిరిగే ఫ్రెండ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్, లేదా మీ ఇంట్లోనే ఉండే మీ రిలేటివ్స్, సిబ్లింగ్స్, వారు కన్న తండ్రి అని అవ్వచ్చు. ఇక్కడ కన్న తండ్రి అంటే సొంత కూతురు మీద చేయవేయాలని కాదు, కూతురు వయసు ఉన్న అమ్మాయి మీద చేయాల్సిన ప్రతి ఒక్కడు. ఇప్పుడు స్టోరీలు స్టేటస్లు పెట్టి అయ్యో పాపం మనం జాలి చూపించబడి రియాలిటీలు ఎలా ఉంటుంది తెలుసా? అయితే ఒక కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఒకటి లవ్ చేస్తున్నా, ఆడనే పెళ్లి చేసుకుంటా అంటే ఆడపోలు ఏంటి, మనకులు ఏంటి, అసలు ఈ లవ్వులు ఏంటి, అసలు నువ్వు నాకన్నా పుట్టవు, ఇప్పుడు నాకు నీ అమ్మ మీద లోటేస్తుంది, పెళ్లి చేసుకొని ఆడ పక్కన పడుకొని నా పొరుగు చేద్దాం అనుకున్నావు, వాళ్ళ అసలు నేను కాదు నీ అమ్మ నాన్నలేవు అని పాపం నా పిల్లల్ని లాయపట్టి ఒకటి బిగుతాడు. ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ లాంటి ముసలాపట్లు ఎవరైనా ఉంటే ఈ ముసలిమంటకి చాకరీ చేయలేకపోతున్నావు, ఓల్డేజ్ హోమ్లు వేస్తే బెటర్ ఏమో అనేది ఫేవర్ చేసినట్టు ఫీల్ అయిపోయి ఓల్డేజ్ హోమ్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డైలీ లైఫ్లో ఉండే ఇలాంటి మనుషులు ఇంట్లో ఉన్న ఆడదాన్ని గౌరవించినట్టు ఎక్కడో ఎవరికో జరిగిన సంఘటన చూసి స్పందిస్తే తర్వాత వాడి వల్ల ఒక ఆడది నాశనం అవ్వదు అని నమ్మకం ఉంది. ఎవరిలో నుంచి ఎప్పుడు ఏం రోగం బయటకు వస్తుందో తెలియదు, కాబట్టి ప్రతి క్షణం మీతో ఉన్న మగాడిని అనుగుణిస్తూ ఉండడం బెటర్. అది ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, రిలేటివ్స్ అయినా, కన్న తండ్రి అయినా. ఆ జరిగిన ఇన్సిడెంట్స్కి జస్టిస్ జరిగినా జరగకపోయినా మళ్ళీ రిపీట్ అవ్వకూడదనే మార్పు రావాలంటే అది నీతోనే, నాతోని, మనతోనే స్టార్ట్ అవ్వాలి. ముందు పేగు తెంచుకుని పుట్టిన కన్న వాళ్ళని, పేగు పంచుకుని పుట్టిన వాళ్ళని, నీ కోసం పుట్టిన వాళ్ళని, నీ నుంచి పుట్టిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. మళ్ళీ అలాంటి సంఘటన ఏదైనా జరిగితే ఆ ప్లేస్లో నీ ఇంటి ఆడపిల్లని ఇమాజిన్ చేసి చూస్తే తెలుస్తుంది ఆ పెయిన్. అంటే కొంతమంది లవ్ చేసిన అమ్మాయి వదిలేసిందని వాళ్ళని అంతా రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు. మనకి ఎందుకు కూడా రివెంజ్లు, ద్వేషించే అమ్మాయిని కూడా ఆరాధించి తను ఎప్పుడు ఇలాంటి న్యూస్లో పడకూడదని కోరుకోవడం ఇక్కడ మగతనం. అంటే బీ దాట్ కైండ్ ఆఫ్ చేంజ్ మ్యాన్. ఇక్కడ బాయ్స్ని తక్కువ చేసి గర్ల్స్కి సపోర్ట్ చేసి మాట్లాడడానికి నేను సంఘ సంస్కృతం కాదు, పోనీ ఇలా ఉన్నా కంప్లీట్గా గర్ల్స్ మీద సింపతి కలిగేదేమో, బట్ వాళ్ళు మనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి రంగంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పోటీ వస్తున్నట్టు ఇందులో కూడా ఆడవాళ్ళు చేయేశారు. కానీ మన దేశంలో ఆడదాని మీద ఎక్కడో ఏదో ఉన్న చిన్న రెస్పెక్ట్ ఉంది, అందుకే న్యూస్లు పెద్దగా ట్రెండ్ అవ్వలేదు. చెప్పుకోవడానికి ముందు వాటికన్నా చాలా వర్స్ట్ ఉంటాయి. సో
ముందు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవంగా చూస్తే ఆటోమేటిక్గా బయట వాళ్ళ మీద కూడా వస్తుంది. అండ్ పోర్న్ని పోర్న్లో చూడండి, అంతేగాని వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్స్పెరిమెంట్లు చేయకండి. పోనీ అందులో చూపించినట్టు మీకు ఏమైనా ఫ్యాంటసీలు ఉంటే మీ పార్ట్నర్తో సిగ్గుపడకుండా డిస్కస్ చేయండి. వాళ్ళకు ఓకే అంటే ప్రొసీడ్ అవ్వండి, నో అన్నారంటే అన్ని మూసుకు కూర్చోండి. అలా కాదని కట్టుకున్న దాంతో కూడా బలవంతం చేస్తే దాన్ని కూడా రేప్ అని అంటారు. వేరే రిలేషన్స్లో లాంటి కేసులు జరుగుతాయేమో కానీ మగుడు పిల్లల మధ్యనే రేప్ కేసు అంటే వినడానికి చాలా వరస్ట్ ఉంటుంది. ఇంతటితో ఈ పాడ్ సమాప్తం. పాడ్ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.